స్టైల్ మారింది, స్పీచ్ మారింది. రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ టోటల్ గా వ్యూహమే మార్చేశారు. ప్రసంగంలో సినిమా డైలాగులు యాడ్ చేస్తూ ప్రత్యర్థులపై పంచులు విసిరారు. సామెతలకు సెటైర్లు జోడిస్తూ జనం చేత కేక పుట్టించారు. ఈ కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ ఏదైతే ఉందో అది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేస్తోంది. పార్టీ ఏదైనా, సభ ఎక్కడైనా, లీడర్ ఎవరైనా ఈ డైలాగ్ ను మాత్రం తెగ మడతేస్తున్నారు. పదే పదే ఇదే డైలాగ్ తో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వారు. ఎన్నికల వేళ వైసీపీ సిద్ధం సభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే 2 సభలను నిర్వహించిన వైసీపీ అంతకు మించి అనే స్థాయిలో రాప్తాడులో సభ నిర్వహించింది. సీమ నుంచి సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సభలో పాల్గొంటున్న సీఎం జగన్ కేడర్ కి సరికొత్త స్టైల్లో మార్గనిర్దేశం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాన్ ఇంట్లోనే తిరుగుతూ ఉండాలి, సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన గ్లాస్ సింక్ లోనే ఉండాలి అన్న సీఎం జగన్ డైలాగ్ కి సభ దద్దరిల్లిపోయింది. సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి. వారికోస్ వెయిన్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. గత ఎన్నికల్లో చంద్రబాబు కుర్చీలను ప్రజలు మడత పెట్టేశారన్న సీఎం జగన్ ఇప్పుడు చొక్కాలు మడతీయడానికి సిద్ధంగా ఉన్నారని హై పిచ్ లో రీసౌండ్ ఇచ్చారు. చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102-23 తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. దుష్ట చతుష్టయం బాణాలకు తల వంచేందుకు ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, అర్జునుడు అంటూ పంచులు విసిరారు. దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు కృష్ణుడు రూపంలో ఉన్న ఇంతమంది గుండెలు. సీఎం ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ప్రజలకు ఈజీగా అర్థమయ్యేలా ఎన్నికల నినాదాన్ని సవివరంగా వివరించారు. అటు జనం నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడం క్యాడర్ ని ఆనందంలో ముంచెత్తుతోంది.